పదహారు సీట్లు వస్తే ఏమవుతుందని అంటారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి ధర్మిల ఇద్దరు పార్లమెంట్ మెంబర్స్ ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి మేధస్సు, తనకున్నటువంటి ప్లానింగ్ ఈ దేశంలో ఏ నాయకునికి లేదు. మీరు పదారిస్తే దాన్ని 200 పదారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మీరు చూస్తున్నారు ఈ దొందు దొందే, ఒకడేమో రఫైల్ గురించి మాట్లాడతాడు, ఇంకోడు బోఫర్స్ గురించి మాట్లాడతాడు. వాళ్ళిద్దరికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, మీరు లేకపోతే మేము ఉండాలని. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం కాంగ్రెస్ లేని బీజేపీ లేనటువంటి ప్రభుత్వం రావాలని చూస్తున్నారు. డెఫినెట్గా అది జరగబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలిచారు? కుమారస్వామి ఎన్ని సీట్లు గెలిచిండు? వాళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చారు? ఛత్తీస్గఢ్లో ఒక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు. ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఒకటే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమవుతుంది. ఈరోజు అందుకే ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు మాయావతి గారు కానివ్వండి, అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా బిజు పట్నాయక్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా స్టాలిన్ గారితోని మమతా బెనర్జీతోని అందరితో మాట్లాడినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ భూతాలని ఇంటికి పంపించేటువంటి రోజు దగ్గర పడ్డది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల్ని, ఈరోజు ఒక వర్గం అని కాదు అన్ని వర్గాల ప్రజల్ని మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు యువకులకు అవకాశం రావాలి, వారికి ఎంప్లాయ్మెంట్ రావాలి. రెండోది బడుగు బలహీన వర్గాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. ఆర్థికంగా బలపెట్టేటప్పుడే మరి వారి యొక్క కుటుంబాలు బాగుంటాయి అన్నటువంటి సంకల్పంతో చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. ఈరోజు మన కేసీఆర్ గారిని చూస్తుంటే పక్క రాష్ట్రం అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మనమన్నా ఇన్నిసార్లు కేసీఆర్ గారి పేరు తలుచుకుంటామో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2 గంటలకు పండుకుంటూ కూడా మేల్కొస్తే కేసీఆర్ అంటారు. మరి ఈరోజు మీరు టీవీలన్నీ చూస్తున్నారు. మరి ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం చెప్పుకోవడానికి ఏమీ లేక ఓన్లీ కేసీఆర్. మీరు ఏ స్పీచ్ అయినా తీసుకోండి, కానీ ఇక్కడ హైదరాబాద్ సిటీలో, మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ ప్రాంతం నుంచి అయినా కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్లో ఉన్నారు. దీంట్లో మెజారిటీ కొంత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పంజాబ్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కలకత్తాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీహార్, ఉత్తరప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అక్కున చేసుకొని కడుపులో పెట్టుకొని చూసుకొని ఉంటుంటే ఆ ఎలక్షన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆంధ్ర వాళ్ళని కొడుతుండని, లేకపోతే వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటున్నారని నోటీసులు ఇస్తుండని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా మాట్లాడుతుండంటే అసలు హైదరాబాద్లో అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు. హైదరాబాద్లో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకే ఉన్నాయి. ఇక రకరకాల అబద్ధాల పుట్ట ఏం మాట్లాడుతుందంటే పోలవరం మనం ఆపుతున్నాం అంటున్నాం. సిగ్గుందా నీ పరిపాలన చేయనిక చేత గాని దద్దమవు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు, ఏదో సత్య హరిశ్చంద్ర మహారాజు చంద్రబాబు ఇంటి పక్కన పుట్టినట్టు, నీతికి నిజాయితీకి మారుపేరైనట్టు మాట్లాడతాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మీరు చూస్తే ఏ టీవీ ఓపెన్ చేసినా ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నంటే మనకే గర్వం అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ మన చుట్టే తిరుగుతున్నాయి. అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈ దేశానికి ఆదర్శం అయ్యండు. ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారు రైతు బీమా, రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొని 24 గంటల కరెంట్ ఇచ్చి మరి సరైనటువంటి సమయంలో విత్తనాలు, యూరియా ఇచ్చి
మరి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని అన్ని రాష్ట్రాలు కూడా మన వైపున చూస్తున్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతోని మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. డెఫినెట్గా 16 సీట్లు మనమే గెలుస్తున్నాం. తప్పకుండా మీ అందరి సహకారంతో ఈరోజు చేరినటువంటి మరి వల్లభ్ గారు కానివ్వండి, దాంతోపాటు ఆశిష్ యాదవ్ గారు కానివ్వండి, రూపేష్ యాదవ్ గారు కానివ్వండి, మరి మిగిలినటువంటి నరసింహరావు గారు, మైకేల్ గారు, కార్తీక్, ప్రవీణ్, పర్వేజ్ వారితో వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. రేపు మన ముఖ్యమంత్రి గారి మీటింగ్ లాల్ బహదూర్ స్టేడియంలో ఉంది. మీరు యువకులంతా భారీ ఎత్తున మరి మోటార్ సైకిల్ ర్యాలీని పెట్టుకొని బ్రహ్మాండంగా మరి యువత అంటే ఈరోజు ఈ నగరంలో ఏ విధంగా ఉందో మరి ఆ విధమైనటువంటి కృషి చేసి మరి ఇక్కడ టీఎన్ఎస్ఎఫ్ సహకారం కూడా తీసుకొని సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి మీరు ఒక సెంటర్ పాయింట్గా తీసుకొని ర్యాలీగా మరి భారీ ఎత్తున మీరు రావాల్సినటువంటి అవసరం ఉంది.